27 ఏళ్ల తర్వాత గుజరాత్లో పాగా వేసేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. వచ్చే నెలలో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్న గుజరాత్లో హస్తం పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేస్తుంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ శనివారం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. గుజరాత్ ప్రజలను ఆకర్షించే విధంగా అనేక హామీలు గుప్పించింది హస్తం పార్టీ. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాల కల్పన, నిరుద్యోగులకు నెలకు 3000 రూపాయల భృతి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 300 రూపాయల వరకు ఉచిత విద్యుత్తు, 3 లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫీ వంటి హామీలను అమలు చేస్తామని అశోక్ గెహ్లాట్ తెలిపారు. चुनाव जीतने के बाद सरकार बनती है तो अधिकांश बड़ी पार्टियां मैंने पहले भूल जाती थी, पब्लिक भूल जाती है और सरकार में भी उसका महत्व नहीं रहता. ये आपने भी अनुभव किया होगा अपने जमाने का. हमने एक नई शुरुआत करी राजस्थान के अंदर. वो शुरुआत थी कि चुनाव जीतने के बाद में पहली कैबिनेट मीटिंग के अंदर मैनिफेस्टो को रखा गया और उसको पास किया गया. ये पहली शुरुआत.